థియేటర్లో మనందరితో విజిలయించారు. సో టీమ్ అంతా ఉన్నారు, వాళ్ళు నిన్న సినిమా చూస్తూ ఎలా విజిల్స్ వేశారు అడుగుదాము. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పారు విజిలే ఇస్తాం మేము మీతో అని? చూసాడు మాకే వేగుద్దయింది, కానీ వాళ్ళు వేస్తే బాగుంటారు కానీ మేము వేయాల. సో నిన్న ఎన్నిసార్లు వేశారు మీరు విజిల్? డైరెక్టర్ నాకు నరేట్ చేసినప్పుడు నేను మైండ్లో విజిల్ చేసుకుంటా ఉన్నా, సో చేసిన తర్వాత వాళ్ళు వేసుకుంటారని తెలిసిపోయింది. విజిల్ మహాలక్ష్మి బేబమ్మ పోయి ఇప్పుడు విజిల్ మహాలక్ష్మి కమాన్ బేబీ. ఎన్నిసార్లు వేశారు నిన్న మీరు విజిల్? నేను నన్ను స్క్రీన్లో చూడడం కంటే ఆది అండ్ రామ్ బోత్ ఆఫ్ దెమ్ ఫర్ వన్ వన్ సీన్ ఐ విజిల్ రామ్ ది ఇంటర్వ్యూ ఇంటర్వెల్ బ్లాక్ ఓకే అండ్ ఆదిది అది ప్రొఫైల్ షాట్ ఒకటి ఉంటుంది. యా మరి మీ సీన్స్కి? నా సీన్స్ కంటే నేను ఎలా ఉన్నాను ఎలా చేస్తున్నాను దాంట్లో బిజీ అయిపోయాను. ఓకే గురుగారు, ఎస్ ఏంటండి ఆ పర్ఫార్మెన్స్? ఏంటి విజిల్ ఎన్నిసార్లు వేసాను అడగద్దు, నాకు విజిల్ వేయడం రాదు. అందుకే అడగలేదు, వాళ్ళిద్దరిని అడిగాను కదా. ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, మైండ్ బ్లోయింగ్ అసలు ఎప్పుడు పన్నా? ఎలాత్కం మూల కారణం అంటే ఆ ఒక ప్లాట్ఫామ్ ఉండింది, made best use of it. He created the platform, we made use of it.